నేను షాపు బయట కూర్చున్నాను, ఇలా చూశాను పువ్వులోను బొట్టు ఏమిటా అని ఆశ్చర్యంతో వచ్చాను. ఆ చెప్పి ఎందుకు పెట్టారు పువ్వులోను బొట్టు చెప్పండి. మీకు దేవుడు లాంటి వాడే. ఎందుకంటే ఏం పేరు మీ పేరు? వేణుకేశ్వరం. వేణుకేశ్వరం అబ్బా, అంబేద్కర్ గారు పడ్డ కష్టం ఎవడూ పడలేదు. ఆయన్ని పండిట్ అనాలి, ఆయన భారతరత్న అనాలి, అవునా? ఎవడో పందులు పట్టుకుని పండిట్ అంటుంటారు. సరే, మరి అంబేద్కరు చెప్పిన బాటలో నడిచేవాళ్ళు నిజమైన దళితులు, అవునా? మరి అంబేద్కర్ వ్యతిరేకించిన, అంబేద్కర్ రిజెక్ట్ చేసిన క్రైస్తవ మతంలోకి మారి కూడా మేము ఇంకా దళితులమే, అంబేద్కర్ ఇష్టమే అని చెప్పుకునే వాళ్ళ గురించి మీరేమంటారు? అసలు వాళ్ళు దళితులే కాదు సార్, ఫేక్. వాళ్ళు హిందువులు కాదు, అసలు మన దళితులు అని చెప్పుకునే కూడా వాళ్ళు చాలా ఇదిపోయారు. అర్హత లేదు, అర్హత లేదు. దే ఆర్ ఎగ్నెస్ట్ అంబేద్కర్. ఎస్, అంబేద్కర్ విల్. అంబేద్కర్ విల్కి, అంబేద్కర్ దిల్లికి వాళ్ళు వ్యతిరేకం, కానీ అంబేద్కర్ను వాడుకుంటారు. కరెక్టేనా? అంబేద్కర్ను వాడుకోవడానికి అంబేద్కర్ బొమ్మ, జై భీము. చాలా రాంగ్ కదా. అంబేద్కరు వారు వాళ్ళ ఆయన భార్యతో ఉన్నటువంటి ఫోటో చూడండి. ఆవిడ చక్కగా బొట్టు పెట్టుకుని బయటి కప్పుకుని చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటారు. అలాగే అంబేద్కర్ దగ్గరికి మీరు మా మతంలోకి వచ్చేయండి అని క్రైస్తవులు వచ్చారు, ముస్లింస్ వచ్చారు, డబ్బులు కోట్లు ఇస్తామని అంబేద్కర్ ఏం చెప్పారు? ఇందులో ఉండి ఫైట్ చేస్తా, ఇందులో ఒక భాగమైన బౌద్ధంలోకి వెళ్తా, అంతే తప్ప నేను మీ దగ్గరికి వస్తే తప్పుడు సంకేతం ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకన్నారంటే అంబేద్కర్ అలాగా, ఇది విదేశీ మతం, పాషాణ మతం. మన దేశం మొక్కలైపోయిందంటే కారణం ఏంటి? ఎక్కడి పాషాణ మతాలు పెరిగినా అక్కడ మొక్కలైపోయింది. మన గుళ్ళు మొక్కలైపోయినాయి, మన గోమాతలు తలకాయలు మొక్కలైపోయినాయి. మీరు కావాల్సి వచ్చిన పాకిస్తాన్ దేని ఆధారంగా పుట్టింది? అది గాంధార దేశం, మతం ఆధారంగా పుట్టింది. పాకిస్తాన్ పుట్టినా, ఆఫ్ఘనిస్తాన్ పుట్టినా, బంగ్లాదేశ్ పుట్టినా, అవునా కదా? సో అందువల్ల మత ఆధారంగా విభజన జరిగితే అది మన మనశ్శాంతిని, దేశాన్ని పాడు చేస్తుంది. కాబట్టి ఈ దేశం నాది అనుకునే ప్రతి వాడు మనకు కావాలి. అబ్దుల్ కలాంని ఎవరన్నా వ్యతిరేకిస్తారా? ఎందుకు వ్యతిరేకించరా? నేను కూడా మొక్కుతాను ఆయన. ఎందుకని? ఆయన దేశం పట్ల అణువణువున భక్తి కలిగి ఉన్నాడు. ఈ దేశం నాది, ఈ దేశం నాది అనుకున్న ప్రతి వాడు మనకు కావాలి. ప్రతి వాడు మనవాడే, అవునా కదా? జై భీమ్, జై భీమ్, హరే కృష్ణ.